హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మన ఛానల్లో రివ్యూ చేయబోతున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి స్కూటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీవీఎస్ జూపిటర్ టోటల్ మనకి ఫోర్ వేరియంట్స్తో పాటు సిక్స్ కలర్స్లో అవైలబుల్ ఉంటే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న వేరియంట్ డ్రమ్ బ్రేక్ ఇంకా ఎస్ఎక్సీ వేరియంట్ ఎస్ఎక్సీ అంటే స్మార్ట్ ఎక్స్కోనెక్ వేరియంట్ ఇంకా కలర్ విషయానికి వస్తే స్టార్ లైట్ బ్లూ గ్లాస్ కలర్ ఈ స్కూటర్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ రవి టీవీఎస్ బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే హెడ్లైట్కు పైన పాటిని మనకి పియానో బ్లాక్ అనే సరికొత్త పెయింట్ స్కీమ్తో చేయడం జరిగింది ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ బ్లూటూత్ వేరియంట్కే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే పేరుని ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూపిటర్ వన్ టెన్ సిసిలో మనకి ఎల్ఈడి హెడ్లైట్ని ప్రొవైడ్ చేశారు స్కూటర్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఎల్ఈడి హెడ్లైట్ హై బీమ్ మరియు లో బీమ్లో ఈ విధంగా కనిపిస్తుంది ప్రీవియస్ వేరియంట్ తో కంపారిజన్ చేసుకుంటే ఆల్ న్యూ జుపిటర్ వన్ టెన్ సిసి లో ఫ్రంట్ పార్ట్ ని చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా డిజైన్ చేశారు దీంతో పాటు హెడ్లైట్ కింద మనకి టీవీఎస్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ లోగోని ఇవ్వడం జరిగింది ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ లోనే మనకి నీట్ గా ఇన్ఫినిటీ లైట్ బార్ ని సెట్ చేశారు ఈ ఇన్ఫినిటీ లైట్ బార్ మరింత అట్రాక్టివ్ గా కనిపించేలాగా స్టార్టింగ్ లో మరియు మిడిల్లో మనకి పియానో బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్ ని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది స్కూటర్ ఇగ్నేషన్ ఆన్ చేసిన తర్వాత ఇన్ఫినిటీ లైట్ బార్ ఇంకా అందులోనే మనకి నీట్ గా ఇన్స్టాల్ చేసిన ఎల్ఈడి టౌన్ సిగ్నల్ ల్యాంప్స్ ఈ విధంగా కనిపిస్తాయి స్కూటర్ కలర్తో మ్యాచ్ అటువంటి ఒక మెటల్ ఫెండర్ని ఫ్రంట్ సైడ్లో మనము నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ని ప్రొవైడ్ చేశారు సస్పెన్షన్స్ బోత్ సైడ్స్లో మనం ఇలా ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ ని నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ ఎయిర్ సైజ్ చూస్తే నైంటీ బై నైంటీ ట్వెల్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలా వెళితే వస్తుంది ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే ఇందులో మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్తో పాటు ఎస్బిఎస్ సింక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే రియర్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు రియర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది దీనినే సింక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు అనే టెక్నాలజీని కూడా యూస్ చేశారు ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు ఇందులో స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రాకోమీటర్ ట్రిప్ మీటర్ లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ మాల్ ఫంక్షన్ ల్యాంప్ క్లాక్ ఈకో అండ్ పవర్ మోడ్ డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్ రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ ట్రిప్ వన్ ట్రిప్ టూ ఇంకా ఫ్యూల్ గేస్తో పాటు ఈ స్కూటర్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా వర్క్ చేస్తుంది కాబట్టి మన మొబైల్లో టీవీఎస్ కనెక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మన మొబైల్స్లో వచ్చే కాల్స్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇంకా వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనము నావిగేషన్ని కూడా మనం ఈ స్కూటర్ స్పీడోమీటర్లో పొందవచ్చు ఇంకా మనకిక్కడ మోడ్ అండ్ సెలెక్ట్ ఆప్షన్ని కూడా మనం స్పీడోమీటర్ కింద నోటీస్ చేయొచ్చు హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ చూస్తే హై బీమ్ లో బీమ్ పాస్ స్పిచ్తో పాటు లైట్ స్పిచ్ ఇంకా అందులోనే మనకి ఇండికేటర్ స్పిచ్ మరియు హాన్ స్పిచ్ని లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు హ్యాండిల్ రైట్ సైడ్ చూస్తే ఐగో అసిస్ట్ ఆన్ ఆఫ్ అనే స్పిచ్ ఉంటుంది ఈ ఐగో అసిస్ట్ స్పిచ్ని ఆన్ చేసి ఉంచినట్లయితే స్కూటర్ని ట్రాఫిక్లో టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఐడియాలో ఉంచినట్లయితే స్కూటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది తర్వాత మనం స్కూటర్ని స్టార్ట్ చేయాలంటే బ్రేక్ లివర్ని టచ్ చేసి ఎక్సలేటర్ని ఇవ్వగానే స్కూటర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది దీంతోపాటు మనకు టార్క్ బూస్ట్ ఇంకా ఎలక్ట్రికల్ బూస్ట్తో పాటు టెన్ పర్సెంట్ వరకు మనం ఈ ఐగో అసిస్టెంట్ని ఆన్ చేసి ఫ్యూల్ని సేవ్ చేసుకోవచ్చు వీటితో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇంకా అందులోనే వాయిస్ అసిస్ట్ కమాండ్స్ పిచ్చిను కూడా గా ఇచ్చారు సెల్ఫ్ తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది హ్యాండిల్ కు కింద రైట్ సైడ్లో మనకి మల్టీ ఫంక్షనల్ కీని ప్రొవైడ్ చేశారు ఈ కీని యూస్ చేసి హ్యాండిల్ లాక్ చేయొచ్చు స్కూటర్ ఎగ్నిషియన్ని ఆన్ చేయొచ్చు ఫ్యూల్ ట్యాంక్ లిడ్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ ని ఓపెన్ చేయొచ్చు ఇంకా దీనికి పక్కనే మనకు ఒక యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ పోర్ట్ ని యూజ్ చేసి మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ని చేసుకోవచ్చు అండ్ పక్కనే మనకు ఒక గ్లో బాక్స్ ఆప్షన్ ని కూడా ఇచ్చారు హ్యాండిల్కి డౌన్లో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఫైవ్ పాయింట్ వన్ లీటర్స్ కెపాసిటీ ఎక్స్టర్నల్ టైప్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు జూపిటర్ వన్ టెన్ సిసి ప్రజెంట్ మనకి ఈ ట్వంటీ కంప్లీట్తో అప్డేట్ చేయడం జరిగింది ఇంకా హ్యాండిల్ కి మిడిల్ లో మనకు ఒక స్మాల్ హుక్ ని ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ లగేజ్ ని మనం ఈజీగా మౌంట్ చేసుకొని క్యారీ చేయొచ్చు రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి ఒక సింగిల్ ప్లెయిన్ సీట్ ని ప్రొవైడ్ చేశారు ఈ సీట్ లో మనం డ్యూల్ టోన్ కలర్ ని నోటీస్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ మనం జూపిటర్ అనే లెటర్స్ని ని కూడా ఇక్కడ సీట్ పైన నోటీస్ చేయొచ్చు ఇంకా ఈ స్కూటర్ హండ్రెడ్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే థర్టీ త్రీ లీటర్స్ కెపాసిటీ హండ్రెడ్ సీట్ స్టోరేజ్ ఇచ్చారు మనకి జూపిటర్ వన్ టెన్ సిసిలో మాత్రమే ఇంత ఎక్కువ హండ్రెడ్ సీట్ స్టోరేజ్ని ఇవ్వడం జరిగింది ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ త్రీ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్త్ స్ట్రోక్ ట్యూవాల్వ్ ఎయిర్ కోల్డ్ ఎఫ్ఐ ఇంజన్ మ్యాక్స్ పవర్ ఫైవ్ పాయింట్ నైన్ కేడబ్ల్యూ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం మ్యాక్స్ టార్క్ నైన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం ఫైవ్ థౌజండ్ ఆర్పిఎం సైడ్ ప్యానెల్స్కి బోత్ సైడ్స్లో జూపిటర్ అనే త్రీ డిఎం లంప్స్ని మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫిన్ ట్యూబ్ ఎమల్యూషన్ టైప్ విత్ త్రీ స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ని ఇచ్చారు రియర్ టైర్ సైజ్ చూస్తే నైంటీ బై నైంటీ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాబిల్తో వస్తుంది ఫ్రంట్ ఇంకా రియర్ టైర్లో సైజ్ పరంగా ఎటువంటి చేంజ్ అనేది లేదు ఇంకా రియర్ బ్రేక్ సైజ్ చూస్తే ఇందులో మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ ని యూస్ చేశారు స్మాల్ అండ్ కాంపాక్ట్ డిజైన్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ ఎగ్జాస్ట్ ఇచ్చారు ఈ బ్లాక్ కలర్ ఎగ్జాస్ట్ పైన క్రోమ్ ప్లేట్ ని ఇవ్వడం జరిగింది స్కూటర్ రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇన్ఫినిటీ టైల్ లైట్ బార్ ని ప్రొవైడ్ చేశారు ఇందులో మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టౌన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు పియానో బ్లాక్ కలర్ పైన టీవీఎస్ అనే త్రీ డి డిఎంలంని నోటీస్ చేయచ్చు స్కూటర్ డైమెన్షన్ చూస్తే వీల్ బేస్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ త్రీ ఎంఎం సీట్ లెంత్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఎంఎం కెర్బువైట్ వన్ నాట్ సిక్స్ కేజెస్ టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ హవర్ మైలేజ్ విషయానికి వస్తే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి డ్రమ్ బ్రేక్ ఇంకా ఎస్ఎక్సీ వేరియంట్ ఎక్ షోరూమ్ ప్రైస్ శ్రీ రవి టీవీఎస్ బద్వేల్ షోరూంలో ఎనభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉందండి మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్స్లో ఏ స్కూటర్స్లో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ జూపిటర్ వన్ టెన్ సిసిలో ఇచ్చినన్ని ఫీచర్స్ ఇవ్వలేదండి ఇందులో ఎల్ఈడి టైల్ ల్యాంప్ హెజార్డ్ ల్యాంప్ ఇన్ఫినిటీ లైట్ బార్ ఇన్ఫినిటీ టైల్ లైట్ బార్ ఇంకా ఇన్ఫినిటీ టైల్ లైట్ బార్లోనే మనకి ఇంటిగ్రేటెడ్ చేసిన ఎల్ఈడి టౌన్ సిగ్నల్ ల్యాంప్స్ మెటల్ బాడీ ఇంకా ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ అందులోనే మనకి బ్లూటూత్ ఆప్షన్ ఇంకా కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ వాయిస్ అసిస్టెంట్ ద్వారా నావిగేషన్ ఇంకా డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్ ఫైన్ మై వెహికల్ ఈకో అండ్ పవర్ మోడ్ ఇలా మంచి మంచి ఫ్యూచర్స్ని మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూపిటర్ వన్ టెన్ సిసిలో ఫుల్లీ లోడెడ్గా తీసుకురావడం జరిగిందండి ఈ స్కూటర్ టీనేజర్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి గర్ల్స్ వర్కింగ్ ఉమెన్స్ ఇంకా బాయ్స్ ఇంకా మెన్స్ ఇలా రకరకాల వర్క్స్ ఇంకా జాబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్